హాయ్ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను రమా బ్రిటీషన్ని ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా అందరికీ వైట్ హెయిర్ వస్తుంది హెయిర్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి జుట్టు ఊడిపోతుంది డ్యాండ్రఫ్ ఇన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా హెన్నాతో ఏం ఉపయోగాలు ఉంటాయి ఎవరెవరు ఎలా పెట్టుకోవాలి ఎంతసేపు పెట్టుకోవాలి ఇవన్నీ డౌట్స్ ఉంటాయి కదా ఇవన్నీ మీకు క్లియర్ చేస్తాను వైట్ హెయిర్ ఉన్నవాళ్ళైతే హెన్నా నైట్ మిక్స్ చేసుకుని టీ డికాషన్తో మిక్స్ చేసుకుని మార్నింగ్ హెయిర్ ఆయిల్ లేకుండా హెయిర్కి అప్లై చేసుకుని ఒక వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకొని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలి నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసుకుని ఒక వన్ అవర్ తర్వాత షాంపూ చేసుకుంటే బాగుంటుంది ఈ విధంగా ట్వంటీ డేస్కి ఒకసారి మంత్ నెలకు ఒకసారి అట్లా పెట్టుకుంటే మీ గ్రే హెయిర్ కవర్ అవుద్ది ఇప్పుడు చాలామంది గ్రే హెయిర్ కవర్ అవ్వడం కోసం బ్లాక్ హెన్నా వాడుతున్నారు అది మంచిది కాదండి బ్లాక్ హెన్నా అంటే హెన్నాలో డై మిక్స్ చేస్తారు కెమికల్స్ మిక్స్ చేస్తేనే అది బ్లాక్ హెన్నా అవుతుంది న్యాచురల్ హెన్నా అయితే ఎప్పటికైనా అది బ్లాక్ అవ్వదు న్యాచురల్ కలర్ వస్తుంది మీరు ఆ బ్లాక్ హెన్నా పెట్టుకుని ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ హెయిర్ బ్లాక్ అవద్దు అని చెప్పి టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా ఉంచేసుకుంటున్నారు దానివల్ల స్కిన్కి స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి స్కిన్కి పిగ్మెంటేషను హెయిర్ ఫాల్ ఉంటుంది అన్ని రియాక్షన్స్ వస్తాయి అట్లా ఉంచుకోకూడదండి బ్లాక్ హెన్నానే వాడకూడదు వాడితే వైట్ హెయిర్ కవర్ అవ్వడానికి న్యాచురల్ హెన్నా వాడాలి లేదంటే మీకు నచ్చిన కలరు మీకు నచ్చిన డై వాడుకోండి అది కూడా దాని మీద ఎంత టైం ఇస్తారో అంత టైంకే చూసుకొని వాష్ చేసుకోవాలి కానీ చాలామంది చేసే పొరపాటు ఏంటంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే ఎక్కువ కలర్ వస్తుంది కదా అని ఎక్కువసేపు ఉంచుకుంటారు అట్లా కాదండి దాని మీద ఉన్న టైం ప్రకారం వాష్ చేసుకోవాలి బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళైతే కండిషనర్ కోసం హెయిర్ ఫాల్ లేకుండా డ్యాండ్రఫ్ లేకుండా వాళ్ళు కూడా నెలకు ఒకసారి వాడుకోవచ్చు ఎన్న హెన్నా పెట్టుకోవచ్చు వాళ్ళైతే కనుక మార్నింగ్ ఒక వన్ అవర్ ముందు టీ డికాషన్తో మిక్స్ చేసుకుని హార్ట్ డికాషన్తో మిక్స్ చేసి వన్ అవర్ తర్వాత వాష్ చేసుకోవాలండి వన్ అవర్ ఉంచుకుంటే సరిపోద్ది అది కూడా ఎక్కువసేపు ఉంచుకోకూడదు బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళైతే ఆయిల్ అప్లై చేసి ఆయిల్ మీద పెట్టుకోవాలండి హెన్నా అప్పుడు హెయిర్ సిల్కీగా కండిషనర్గా ఉపయోగపడుద్ది అన్న అది కూడా వన్ అవర్ చాలు ఎక్కువసేపు ఉంటే డ్రై అయిపోతుంది మళ్ళీ ఇట్లా వాష్ చేసిన తర్వాత నెలకు ఒకసారి ఆయిల్ మసాజ్ చేసుకున్నట్లయితే హెయిర్ ఫాల్ ఉండదండి ఆయిల్ మసాజ్ కూడా న్యాచురల్ ఆయిల్ కోకోనట్ ఆయిల్లో అరోమా ఆయిల్స్ మిక్స్ చేసుకుని మసాజ్ మెయిన్ ఇంపార్టెంట్ అండి మసాజ్ వల్ల హెయిర్ ఫాల్ ఉండదు మీకు మసాజ్ ఒక ట్వంటీ మినిట్స్ మసాజ్ ఇచ్చిన తర్వాత స్టీము మన ఇంట్లో అయినా చేసుకోవచ్చు లేదా మీరు అయినా రావచ్చు ఒక మన్ థిక్ నాప్కిన్తో స్టీమ్ ఇచ్చుకుంటే హెయిర్ బ్లడ్ సర్కులేషన్ బాగుంటుంది హెయిర్ ఫాల్ ఉండదండి ఈ విధంగా చేసుకుంటే మెయింటెనెన్స్ బాగుంటుంది వైట్ హెయిర్ ఉన్నవాళ్ళు హెన్నా పెట్టుకునే ఎలా పెట్టుకోవాలో మీకు చెప్తాను హెన్న రాత్రిపూటే మిక్స్ చేసుకోవాలండి ఐరన్ బాండి ఉంటే ఐరన్ కడాయి ఉంటే దానిలో మిక్స్ చేసుకోండి లేదా ప్లాస్టిక్ టబ్లో అయినా మిక్స్ చేసుకోండి ఐరన్ కడాయిలో హెన్న వేసేసుకుని ఒక గిన్నెలో హాట్ వాటర్ పెట్టి టీ పౌడర్ ఒక స్పూను కాఫీ పౌడర్ ఒక స్పూన్ వేసి బాగా బాయిల్ బాయిల్ అవ్వాలండి బాయిల్ అయిన తర్వాత ఆ వాటర్ని ఎన్నాలో వడకట్టేసుకుని ఆ గోరువెచ్చని నీటితోటి మిక్స్ చేసేసుకోవాలి అప్పుడు బాగా మిక్స్ అవుద్ది దాని మీద ఒక ప్లేట్ పెట్టేసి ఉంచేసి మార్నింగు లెగవగానే దానిలో ఒక నిమ్ లెమన్ హాఫ్ లెమన్ కొంచెం కర్డ్ వేసి బాగా మిక్స్ చేసి హెయిర్కి అప్లై చేసుకోవాలండి వైట్ హెయిర్ ఉన్న ఆయిల్ ఉండకూడదు హెయిర్కి ఆయిల్ లేకుండా సెక్షన్స్ తీసుకొని పెట్టేసుకుంటే మొత్తం హెయిర్ కవర్ అయ్యేలాగా పెట్టేసుకొని వన్ అండ్ హాఫ్ అవర్ ఉంచుకోవాలి దాని మీద మీరు ఇంట్లో పెట్టుకునేటట్టు అయితే దాని మీద షవర్ క్యాప్ వేసుకొని కవర్ చేయాలండి కవర్ చేయకపోతే డ్రై అయిపోయిన తర్వాత మీరు ఎంతసేపు ఉంచుకున్నా ఉపయోగం ఉండదు అందుకని కంపల్సరీ హెన్నా పెట్టుకున్న తర్వాత కవర్ చేయాలి వన్ అండ్ హాఫ్ అవర్ తర్వాత ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకోవాలండి ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని నెక్స్ట్ డే ఆయిల్ అప్లై చేసి షాంపూ పెట్టాలండి అప్పుడు హెయిర్ కలర్ బాగా వస్తుంది ఇప్పుడు బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళకండి బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళు రాత్రిపూట మిక్స్ చేసుకోని అవసరం లేదు మార్నింగే ఒక వన్ అవర్ ముందు మీరు ఎప్పుడు పెట్టుకుంటారో దానికి వన్ అవర్ ముందు ఇట్లాగే సేమ్ టీ డికాషన్తో మిక్స్ చేసుకుని లెమన్ కర్డు మిక్స్ చేసుకుని ఏమంటే ఒక వన్ అవర్ తర్వాత హెయిర్కి అప్లై చేసుకోవాలి అప్లై చేసుకున్న వన్ అవర్ తర్వాత ఈ బ్లాక్ హెయిర్ ఉన్నవాళ్ళు ఆయిల్ అప్లై చేయాలండి ఫస్ట్ హెయిర్కి ఆయిల్ మీద హెన్నా పెట్టినట్టయితే కండిషనర్గా సిల్కీగా బాగుంటుంది ఒక వన్ అవర్ తర్వాత షాంపూతో వాష్ చేసుకోవాలి ఎందుకంటే ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి షాంపూతో వాష్ చేసేసుకుంటే సిల్కీగా కండిషనింగ్ కండిషనర్గా ఉపయోగపడుద్ది హెయిర్ ఫాల్ కూడా ఉండదండి మీకు ఇంకా వన్ అవర్ కంటే ఎక్కువసేపు ఉంచకూడదు ఉంచితే హెయిర్ డ్రై అయిపోతుంది ఇప్పుడు ఈ హెన్నా వల్ల హెన్నా వల్ల బెనిఫిట్స్ చెప్తాను ఈ హెన్నా వల్ల ఏ హెయిర్ ఉన్నా బ్లాక్ హెయిర్ ఉన్నా వైట్ హెయిర్ ఉన్నా కానీ హెన్నా అప్లై చేయటం వల్ల హెయిర్ ఫాల్ ఉండదండి ఇది హెన్నా అనేది హెయిర్కి ఫుడ్ లాంటిది ఫుడ్ మనం ఎట్లా ఫుడ్ తీసుకుంటామో హెయిర్కి ఫుడ్ లాంటిది అది దానివల్ల హెయిర్ స్ట్రాంగ్ అవుతుంది కండిషనర్గా బాగా పని పనిచేస్తుంది ఈ రకంగా నేను చెప్పినట్టుగా నెలకు ఒకసారి పెట్టుకున్నట్టయితే మీకు డ్యాండ్రఫ్ ఉండదు హెయిర్ ఫాల్ ఉండదు మీకు హెయిర్ కూడా మంచి సిల్కీగా న్యాచురల్ కండిషనర్గా ఉపయోగపడుతుందండి అన్యాచురల్ ప్రోడక్ట్స్ వాడి మన హెయిర్ డ్యామేజ్ చేసుకోవటం కంటే మన ఇంట్లో దొరికే వాటితోటే న్యాచురల్గా మనం ఈ విధంగా టైం తీసుకుని హెన్నా కానీ ఆయిల్ మసాజ్ కానీ ఇట్లా మనం చేసుకుంటే టైం తీసుకొని మన హెయిర్ కాపాడుకోవటం మన చేతిలోనే ఉంది